ప్రజా రాజధాని పరిరక్షణ కోసం రైతులు కదిలారు. మా రాజధాని మాకే కావాలి, ఎక్కడికి తరలించేందుకు వీలు లేదంటూ ఎలుగెత్తి చాటుతున్నారు. అమరావతి రాజధాని పరిరక్షణ ప్రజా యాత్ర పేరిట విజయవాడలో రైతులు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందులో వివిధ రాజకీయ పార్టీల నేతలు, రాజధాని రైతులు, మహిళలు పాల్గొంటున్నారు. విజయవాడలో ఎటు చూసినా జన సందోహమే కనిపిస్తోంది. ఆంధ్రుల అభివృద్ధి కోసం విలువైన భూములిస్తే ప్రభుత్వం దగా చేసిందని, రైతులను నడి రోడ్డుపై నిలబెట్టిందని మండిపడుతున్నారు. అమరావతి కాంక్ష అందరిలోనూ ఉప్పొంగుతోంది. 600 రాజధానిని పరిరక్షించుకోవాలనే తపన ప్రస్ఫుటమవుతోంది. ఈ నెల 17తో ఉద్యమానికి 7 పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. అమరావతిని తరలించబోమని ప్రభుత్వం ప్రకటించే వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. విజయవాడలో అమరావతి రాజధాని పరిరక్షణ ప్రజా యాత్ర కొనసాగుతోంది. ఇందులో వివిధ రాజకీయ పార్టీల నేతలు, రాజధాని రైతులు, మహిళలు పాల్గొంటున్నారు. విజయవాడలో ఎటు చూసినా జన సందోహమే కనిపిస్తోంది. పడవల రేవు నుంచి ప్రారంభమైన యాత్ర మీసాల రాజేశ్వరరావు బ్రిడ్జ్ వరకు కొనసాగనుంది. విజయవాడలో ర్యాలీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్. మొత్తానికి విజయవాడ నగరం అంతా అమరావతి నినాదాలతో మారుమోగుతా ఉంది. అమరావతి ఉద్యమానికి 7 కావస్తున్న నేపథ్యంలో భారీ ర్యాలీని రాజధాని రైతులు, అన్ని పార్టీల నేతలు కూడా నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం బీఆర్టీఎస్ రోడ్లో పాదయాత్ర జరుగుతూ ఉంది. మనతో మాట్లాడడానికి తెలుగు యువత నాయకులు ముందుగా వాళ్ళతో మాట్లాడారు. చెప్పండి, అమరావతి ఉద్యమానికి 7, సోషల్ మీడియా ద్వారా కూడా అమరావతి ఆవశ్యకతను అనేక సందర్భాల్లో తెలియజేసినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకుండా మూడు రాజధానుల వైపే వెళ్తా ఉన్న పరిస్థితి. ఈరోజు ఒకటే విషయం అండి, ఆ రోజు తెలుగు రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు గారు దాదాపుగా 58 రోజులు ఆమనినాథ దీక్షి ప్రాణాలు కోల్పోయాడు. కానీ తెలుగు రాష్ట్రాలు సాధించాం. ఈ రోజు 365 రోజులుగా అమరావతి రాజధాని కోసం ఈరోజు ఆడపడుచులందరూ రోడ్డు మీదకి వచ్చి 360 రోజులుగా కష్టపడుతున్నారు, పోరాడుతున్నారు. ఈ రోజు రైతులు గుండె ఆగిపోయాయి, రైతులు ప్రాణాలు అర్పించారు. ఈ రోజు ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి ఒకటే చెప్తాం, నువ్వు 3 రాజధానులు కాదు కదా, కనీసం ఇక్కడి నుంచి రాజధానిలో ఇటుకు రాయి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పేకలేడు. రైతుల ప్రాణత్యాగాలు వృధాబాబు. 360 రోజులుగా ఆది పరాశక్తుల్లాగా ఏదైతే ఆడపడుచులు ఇక్కడ పోరాటాలు చేస్తున్నారో, ఉద్యమాలు చేస్తున్నారో, ఈ రోజు రైతన్నలు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, యువత విద్యార్థులు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, వీరందరూ పోరాటాల కృషి. రేపొద్దున ఉన్నత న్యాయస్థానాలు మాకు న్యాయం చేస్తాయి. అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసండి, 3 రాజధానులు పెట్టే పరిస్థితి లేదని ఆయనకు కూడా తెలుసు. కానీ ప్రజల్ని మోసం చేయాలి, ప్రజల్ని నాశనం చేయాలి, ఈరోజు నయవంచన రాజకీయాలను చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను, ఈ ప్రజాక్షేత్రాలను చెప్తున్నాను, నీకు దమ్ము ఉంటే రేపొద్దున 365 రోజు అమరావతి భారీ బహిరంగ సభ ఏదైతే జరుగుతుందో, ఈ రాష్ట్ర ప్రజానీకం ఓటర్లు నువ్వు గెలిచి ఉంటే, నువ్వు దమ్ముంటే నిజంగా ముఖ్యమంత్రి అయితే అమరావతి రాజధాని దగ్గరికి వచ్చి నేను 3 రాజధానులు పెడతా అని చెప్పి ఆ రోజు పెట్టుకోప, 3 రాజధానులు ఎవడో వద్దనట్లేదు. కానీ అమరావతి రాజధానిలో ఇటుకు కూడా తీలేవు, రైతన్నలు గుండాగి చనిపోయారు సార్. ఒక్క రైతన్న ప్రాణత్యాగం కూడా వృధాను కానివ్వం, అమరావతి ఇక్కడే ఉంటుంది. శాశ్వత రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని చెప్పి సిరోజు కరాఖండిగా చెప్తున్నాం. అదేవిధంగా సోషల్ మీడియాలో ఏ విధంగా అయితే మేము పోరాడుతున్నామో, మేము పోరాడుతుంటే కేసులు పెడుతున్నారు, మేము మాట్లాడుతుంటే కేసులు పెడుతున్నారు. ఈ రోజు రాజధాని రైతులు, ఎస్సీ ఎస్టీ రైతులకే బేడీలెస్ తీసుకున్న మూర్ఖపు గవర్నమెంట్, ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని సాధిస్తాం?
రాజధానిని కాపాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకుంటాం. జై అమరావతి. దాంతో పాటు మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్, అమరావతి ఉద్యమానికి ఏడాది, ఇప్పటికీ పర్మిషన్ ఇవ్వకుండా ఏది ఇస్తా ఉన్న పరిస్థితి, ఉద్దండరాయనపాలెంలో పర్మిషన్ లేదు, రాయపూడ్ లో చేసుకోమన్న పరిస్థితి, మీరు అమరావతి సాధిస్తామని, వాళ్ళేమో మూడు రాజధానులు చేస్తామని, ఏది? అమరావతి గ్యారంటీగా సాధిస్తాం. 365 రోజుల్లో అనేక రకాలుగా ఉద్యమం నడిచింది. అనేక అవినీతివేత్తలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, పోలీసు అట్రాసిటీస్ ను దాటి ముందుకొచ్చింది. ఎటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది. పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా సభ జరిపి తీరుతాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా 185% మంది అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. 100% అమరావతి రాజధానిగా ఉంటుంది. చెప్పండి, ఏం చెప్తారు దళితులుగా? మీరేమో ఖచ్చితంగా అమరావతి సాధిస్తాం, ఇది దళిత రాజధాని అని చెప్తున్నారు. కానీ దళితులే లేరు, ఒక సామాజిక వర్గానికే రాజధానిలో భూములు ఉన్నాయని చెప్తాం. ఇది దళితుల రాజధాని అమరావతి అనేది, అమరావతిలో దళితుల నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం దళిత నియోజకవర్గం కాదని తెలియదు దళితులకు, తెలియదా? ఈ దళితులపై ఓట్లు వేసుకున్న ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియదా? ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి రాజధాని మారిస్తే ఊరుకునేది లేదు. దళితులు అయిన మేము ఏ విధంగా నిన్ను ఓటు వేసి గెలిపించామో అదే విధంగా మా ఓటుతో రేపు రాబోయే ఎన్నికల్లో మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏ విధంగా నిన్ను గెలిపించారో పీట ఎక్కించారో ఆ పీఠాన్ని దించేదాకా దళితులు ఈ పోరాడతామని కోరుకుంటున్నాం. మైనార్టీలుగా ఏం చెప్తారు? చాలా గత 1 ఇయర్ గా చూస్తా ఉన్నాం రాజధానిలో జరుగుతున్న పరిణామాలన్నీ. అసలు రాజధానిలో ఒక సామాజిక వర్గానికే గత ప్రభుత్వం న్యాయం చేసింది. ఇక్కడ క్రిస్టియన్స్ లేరు, దళితులు లేరు, ఎవరు లేరు అని చెప్తా ఉన్న పరిస్థితి, ఒక మైనారిటీలుగా మీరు ఏం చెప్తారు? కోర్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ కి వచ్చి వాళ్ళు జనాభా లెక్క చూసుకోమనండి. కోర్ క్యాపిటల్ లో 50% ఓన్లీ మైనార్టీస్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోర్ క్యాపిటల్ లో 50% మైనార్టీలు ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని నాశనం చేయడానికి కులాల మతాల పేరుతో అమరావతిని టార్గెట్ చేసి నాశనం చేయడానికి చూస్తుంది. జై అమరావతి, జై జై అమరావతి. చూసాం కదా మొత్తానికి రాజధాని నినాదాలు విజయవాడలో మారుమోగుతా ఉన్న పరిస్థితి, ఖచ్చితంగా అమరావతిని సాధించి తీరుతామని రాజధాని గ్రామాల రైతులు, రాజకీయ పార్టీల నేతలు చెప్తా ఉన్న పరిస్థితి, ఎల్లుండికి 7 అవుతున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభను కూడా రాజధాని గ్రామాల్లో నిర్వహించబోతా ఉన్నారు. ఆ సభకు టీడీపీ చీఫ్ చంద్రబాబు కూడా హాజరుకోబోతున్న పరిస్థితి. విజయవాడలో అమరావతి రాజధాని పరిరక్షణ ప్రజాయాత్రకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అక్కడ ప్రజలు ఏమంటున్నారు, ఆ రైతులు ఏ విధంగా వారి నిరసన తెలుపుతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే ఉండాలన్న నినాదంతో విజయవాడ పురోవీధులన్నీ కూడా మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలంటూ రాజధాని రైతులు చేస్తున్న పోరాటం ఈ నెల 17వ తారీఖుతో సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 29 గ్రామాల రాజధాని గ్రామాల రైతులు అమరావతి మద్దతుకి ఈరోజు విజయవాడలో భారీ ర్యాలీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రాజధాని అమరావతి జేఏసీ అలాగే రాజధాని రైతులు తో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు కూడా ఈరోజు అమరావతి మద్దతు ర్యాలీలో ఈరోజు పెద్ద సంఖ్యలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తోంది. అమరావతి ర్యాలీ ఏదైతే జరుగుతుందో బీఆర్టీఎస్ రోడ్డు దగ్గర ఉన్నాం మనం. బీఆర్టీఎస్ రోడ్డు ఒక జనసంద్రంగా మారింది. ఎందుకంటే అమరావతే రాజధానిగా ఉండాలంటూ కూడా రాజధాని గ్రామాల రైతులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల వాదులు కూడా మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లో ఉండగా అమరావతి రాజధానికి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతితో పాటు మరొక 3 రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటనను నిరసిస్తూ కూడా రాజధాని 29 గ్రామాల్లో రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 17వ తారీఖుతో రాజధాని గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళన సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో ఈరోజు రాజధాని రైతులకు మద్దతుగా అమరావతి జేఏసీ అలాగే వివిధ రాజకీయ పార్టీలు సంయుక్తంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లు భారీ ర్యాలీకి శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపు పడవల రేవు సెంటర్ నుంచి కూడా బీఆర్టీఎస్ రోడ్డు మొత్తం రైతులు వివిధ పార్టీల నేతలతో పూర్తిగా నిండిపోయింది. అమరావతి రాజధానిగా ఉండాలంటూ ఒక నినాదమే విజయవాడలో ప్రతిధ్వనిస్తోంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి అమరావతి రాజధాని కావాలంటూ కూడా నినదిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు
అమరావతి రాజధాని రైతులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాల వాదులు కూడా ఈరోజు అమరావతి రాజధాని రైతుల ర్యాలీకి సంఘీభావం ప్రకటించి ఈరోజు మహా పాదయాత్రలో కూడా పాల్గొనడం జరిగింది. దాదాపు ఈ సంవత్సర కాలంగా కూడా రాజధాని రైతులు శాంతియుతంగా అమరావతి రాజధాని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కరోనా ఉన్న నేపథ్యంలో కూడా ఆ కరోనా సూచనలు పాటిస్తూ కూడా రాజధాని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కంది. ఈ సంవత్సర కాలంలో కూడా ఆ ప్రభుత్వం రాజధాని 29 గ్రామాల్లో కూడా అనేక ఆంక్షలు, బెదిరింపులు, భయపెట్టాలని చూసినా సరే రాజధాని గ్రామాల రైతులు శాంతియుతంగా అమరావతి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క సమయంలో అయితే రాజధాని మహిళల మీద పోలీసులు లాఠీఛార్జీ చేయడానికి కొంత ఆందోళన కలిగించే అంశమైన ఆ అంశాన్ని కూడా రైతులు ఎటువంటి హింసాత్మక ఘటనలకు కూడా పాల్పడకుండా కేవలం శాంతియుత మార్గంలోనే రాజధాని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 17వ తేదీన రాజధాని ఉద్యమం సంవత్సర కాలం పూర్తవుతున్న నేపథ్యంలో రాయపూడిలో కూడా ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు కూడా రైతులు సిద్ధమయ్యారు. అయితే ఆ బహిరంగ సభకు కూడా ప్రభుత్వం అనుమతి లేకుండా అనేక ఇబ్బందులు సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఈ రాజధాని ఉద్యమం సంవత్సరం కూడా చాలా శాంతియుతంగా ఆ ఉద్యమం సాగుతుందని చెప్పుకోవచ్చు. రైతులు చేస్తున్న ఆ ఉద్యమానికి 13 జిల్లాల నుంచి కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. 13 జిల్లాల వాసులకు కూడా అమరావతి రాజధానిగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్కి ఒక్కటే రాజధాని అదే అమరావతి రాజధానిగా ఉండాలంటూ కూడా 13 జిల్లాలకు చెందిన వారు కూడా అమరావతి రాజధాని రైతులకు మద్దతు ఇస్తున్నారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా అమరావతి రైతులకి మద్దతు ఇచ్చాయి. 29 గ్రామాల్లో రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలో కూడా వివిధ రాజకీయ పార్టీలు కూడా ప్రత్యక్షంగా పాల్గొని రైతులకు కూడా మద్దతు ఇచ్చాయి. అలాగే ఈ నెల 17వ తేదీతో రైతుల ఉద్యమం సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో ఆ రైతులకు మద్దతుగా ఈరోజు అమరావతి జేఏసీ ఏదైతే విజయవాడలో మహాపాదయాత్ర చేపట్టిందో ఆ మహాపాదయాత్రకి జనం పెద్ద సంఖ్యలో విచ్చేసి రాజధాని రైతుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం విజువల్స్ లో చూడవచ్చు, దాదాపు ప్రస్తుతం విజయవాడలో ర్యాలీ శారదా కళాశాల వరకు వచ్చిందని చెప్పుకోవచ్చు. విజయవాడలో చేస్తున్న ఈ మహాపాదయాత్రకు అన్ని వర్గాల నుంచి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందని చూడవచ్చు. మనం విజువల్స్లో అమరావతి రాజధానిగా ఉండాలి, అప్పటి వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి రాజధాని గ్రామాల రైతులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 365 రోజుల నుంచి ఏ విధంగా శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నామో రానున్న రోజుల్లో కూడా అదే విధంగా శాంతియుతంగా ఉద్యమం చేస్తాము. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ఉపసంహరించే వరకు కూడా మేము ఆందోళన ఇలాగే కొనసాగిస్తామని చెప్పి కూడా రాజధాని గ్రామాల వాసులు చెప్తున్నారు. ఇదికున్న పరిస్థితి